హాయ్ హలో సౌజన్య సలైన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను 3 రకాల ఆకుకూరలతోని ఎలా పప్పు తయారు చేసుకోవాలి అంటున్నది నా వీడియో ప్రాసెస్లో నేను ఏ స్టైల్లో చేస్తాననేది చూపిస్తానండి పూర్తి వివరంగా. కందిపప్పును అయితే నేను నాకు సరిపడ 4 మెంబర్స్ సరిపడ తీసుకుని నానబెట్టేసి పెట్టుకున్నానండి. 1/2 అవర్ అయిపోయింది నానబెట్టేసి కూడా. కందిపప్పుని శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసి 3rd టైం వాటర్ పోసేసి నానబెట్టానమాట. ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలను కూడా తీసుకుందామండి. ఆకుకూరలు కూడా 3 ఆకుకూరలు అన్నమాట. ఇందులో చుక్కకూర ఉంది, ప్లస్ మనకి మెంతుకూర, ప్లస్ పాలకూర. 3 ఆకుకూరలు వేసానండి, శుభ్రంగా కడిగేసాను. 2 టైమ్స్ కడిగేసి 3rd టైం వాటర్ పోసేసాను అనమాట. ఇది కూడా నీట్గా ఒక జల్లగిన్నెలోకి తీసేసుకుంటాను. ఇప్పుడు మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పప్పులో ఎలా వేసే ఎలా అనేది చూపిస్తాను. నేను ఏమేమి వేస్తాను అనేది కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని నూనె కొంచెం అంత పప్పులు నూనె వేసుకుందామండి. అదేవిధంగా వడపెట్టిన మన ఆకుకూరను కూడా వేసేసుకుందాము. ఆకుకూరను వడపెట్టేసుకున్నాను నీట్గా, శుభ్రంగా కడిగేసి. ఆకుకూరలో ఇసుకుంటుందండి, బాగా నీట్గా కడుక్కోవాలి. ఉప్పు వేసి కడుక్కుంటే ఇంకా చాలా మంచిది. ఉప్పు అయితే కంపల్సరీ వేసి కడగండి, ఏమన్నా ఉంటే కూడా మనకి ఇది అయిపోతుంది అనమాట. చిన్న చిన్న సూక్ష్మ బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట, అవి వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడైనా ఆకుకూరలు ఉప్పు వేసే కడగాలండి ఖచ్చితంగా. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా చాలామంది సాల్ట్ వేసి ఉడకబెట్టరండి పప్పు ఉడకదని. నేనైతే ఖచ్చితంగా సాల్ట్ వేస్తాను, నాకేం అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాదు, ఉడుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను 3 ఉల్లిపాయలను తీసుకొని ఒక చిన్నది కొంచెం అంత సగం కూడా లేదండి పావు ఉల్లిగడ్డ తీసుకొని ఇలాగా మొత్తం క్రష్ చేసి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేసి వేసుకోవడం వల్ల, ఉల్లిపాయలు ప్రత్యేకంగా దంచుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది. నేను మామూలు పప్పులో చేసేటప్పుడు కూడా ఇది ఖచ్చితంగా వేస్తానండి. అదేవిధంగా దీంతో పాటుగా 3-4 పచ్చిమిర్చి మన కారానికి తగినట్టు వేసుకుందాము. కొంచెం అంత అయితే ఎండుకారం వేస్తాను. పచ్చిమిర్చి వేసాం కదా, అదేవిధంగా ఎండుకారం వేసుకుందామండి. ఎండుకారం కూడా కొంచెం అంతనే వేస్తాను, 1 చిన్న స్పూన్ అండి, అంతే సరిపోతుంది. పచ్చిమిర్చి కావాలనుకుంటే వేసుకోండి మీరు. ఒకసారి మనకి ఇది తరులుతూ ఉంది కదండి, అంటే మసులుతుంది కదా, ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడం. నేను మీ కుక్కర్ని తగినట్టుగా విజిల్ పెట్టుకొని, నాకైతే 3 విజిల్స్ వస్తే కుక్కర్ మెత్తగా పప్పు ఉడికిపోతుంది. ఈలోగా నేను కొంచెం అంత మర్చిపోయానండి, టమాటా వేయాలి. టమాటా కూడా ఒకటి పెద్ద సైజ్ది అయితే ఒకటి వేస్తాను, చిన్న సైజ్ అయితే 2 వేస్తాను. టమాటా చిన్న సైజ్, మీడియం సైజువి 2 టమాటా వేసానండి. జస్ట్ కుక్కర్ 2 చింతపండు 2 రెక్కలు వేసే సరిపోతుంది. అది పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు పప్పులోనే, లేదంటే నానబెట్టి పులుసు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి నేను కలిపేసాను ప్రాపర్గా కలిపేసి, ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి. కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తున్నాను, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ మనకి పప్పు అంతా ఉడకడానికి. 3 విజిల్స్ వచ్చాక పప్పు మాత్రం బాగా ఉడికిపోయిందండి. నాకైతే పప్పు ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మంచిగా పప్పుని రుబ్బుకునే పని అయితే రుబ్బుకోండి. నేనైతే ఇలాగ గంటితోని ఇలాగ చిదిమేసి తాలింపు పెట్టేస్తాను. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తయారు చేసుకొని తినండి. చాలా ప్రోటీన్ మనకి, మినరల్స్ కూడా అందుతాయి. ఆకుకూరలు వేసుకున్నాం కదా, ఇంక అంతే తాలింపు పెట్టుకోవడమే. ఇప్పుడు నూనె బాగా కాలిందండి. నూనె ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము. అలాగే 1 చిన్న సైజు ఆనియన్, 2 వెల్లిపాయలు చిత కొట్టేస్తాను, 1 రెమ్మ కరివేపాకు. పప్పు గుత్తితోని క్రష్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి. వెల్లిపాయ మంచిగా వేగుతుంది, ఆల్రెడీ వేసాము, ఏవి పైన నడుస్తుంది. కాకపోతే ఇంకా పోపులో కూడా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎండుకాయలు కూడా 2 చిన్నగా చిలికలు చేసేసి వేసేసుకుంటే పోపు వేగినాక పప్పును తీసి ఇందులో వేసాడు నేను. ఈలోగు మనము చిన్న 2 రెక్కలు చింతపండు ఉంది కదా, ఆ 2 రెక్కలు చింతపండును కూడా నేను జస్ట్ ఇంతనే తీసుకున్నాను. ఈ 2 రెక్కలు
ఈ రెండు రెక్కలను కూడా బాగా కలిపేసేసి ఇందులో పోసేస్తాను వాటరు. ఈ పప్పును తీసేసి ఇందులో వేసేయడమేనండి. మనకి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేస్తున్నాను. ఒక్కసారి అట్లా తెరల్ని చేసి దించేసుకుంటే మన పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం చింతపండు నీళ్ళు ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇంతే మెజర్లో చేస్తున్నాను, ఇంత లిక్విడ్లో ఉంటే సరిపోతుంది నాకు. ఒక్కసారి అట్లా తలనిచ్చేసినామంటే మన పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట పప్పుని. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎవరైనా ఈ వీడియో కానీ ముందే మీకు మాకు ఇంట్రెస్ట్ లేదు చూడటానికంటే స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఉంటారు కదా, వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చేశానండి ఈ వీడియో. అందరు చేసుకునే ప్రాసెస్సే, కాకపోతే కొంచెం చిన్న చిన్న తేడాలతోనే నేను చేసి చూపించానండి. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పప్పు రెడీ అయిపోయిందండి. ఇంత సింపుల్గా ఈజీగా క్విక్గా రెడీ చేసుకునే పప్పు రెడీ అయిపోయింది కదా. వీడియోని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.